కొత్త రాజధాని అమరావతిలో రెండో రోజు సభా సమయం ప్రారంభమైంది. మొదటి రోజు ఏ చర్చ లేకుండా ముగిసిన సమావేశాలు రెండో రోజు మాత్రం యథావిధిగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం సభలో మాట్లాడారు. ఇంతకు ముందు పాత అసెంబ్లీలో కనీసం మైక్ ఆన్ అయితే తెలిసేదని, ఇప్పుడు అది కూడా తెలియడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందువల్ల ఇప్పుడు దీనివైపు చూడాలో మీ వైపు చూడాలో తెలియడం లేదని స్పీకర్ తో అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు వెల్లివిరిశాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ సహా చంద్రబాబు ఇతర సభ్యులు నవ్వుతూ ఉండటం కనిపించింది. కాగా పాత సాంప్రదాయ మైకుల స్థానంలో అత్యాధునిక సెన్సర్లు వాడుతూ సౌండ్ సిస్టమ్ ను అసెంబ్లీలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్త పరిజ్ఞానం కారణంగా సెన్సార్లతో కూడిన మైకులు కావడం, వాటి నియంత్రణ మొత్తం స్పీకర్ వద్ద ఉండటంతో ఈ విషయాన్ని జగన్ ప్రస్తావించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు సమస్యలను లేవనెత్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.